రాజమండ్రి గ్రామీణ నియోజకవర్గం పోలమూరు పంచాయతీ పరిధిలో చేగల్నాడు ఎత్తికిపోతల పథకానికి సంబంధించినటువంటి కాలవ ఇరుపక్కలా కూడా కాలవ గట్టుని పటిష్టపరిచేటటువంటి గట్టుని యథేచ్ఛగా తవ్వేసి ఆ మట్టిని తీసుకెళ్లి ఇక్కడ ప్రైవేట్ వ్యక్తి వేసుకున్నటువంటి వెంచర్ ని ఫిలప్ చేయడానికి చేసినటువంటి ప్రయత్నంలో ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు, రాజకీయ నాయకులు అందరూ కుమ్మక్కై ఈ ప్రాంతానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ రెండు కూడా అనేక సందర్భాల్లో అధికారుల్ని, నాయకుల్ని ప్రశ్నించినా కూడా ఇంకా యథేచ్ఛగా దాదాపు 5000 లారీల మట్టిని తవ్వేసినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. దాంతోపాటు ప్రైవేట్ వ్యక్తికి సంబంధించినటువంటి లారీలు వెళ్లడానికి ఇరిగేషన్ కు సంబంధించినటువంటి ల్యాండ్ లో రోడ్డు వేశారు. పైప్ లైన్లు, భారీ ఎత్తున పైప్ లైన్లు వెళుతున్నటువంటి ప్రాంతం అది. అక్కడ ఎవరైనా ఏ వెహికల్ వెళ్లినా కూడా ఆ పైప్ లైన్